అల్హమ్దులిల్లాహ్ వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహ్. అభిమాన మిత్రులందరికీ కారుణ్య వర్షిని రమజాన్ అన్న ఈ కార్యక్రమంలోకి ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాము. అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబర్కాతు. నేటి మన అంశం స్నేహమేరా స్వర్గం, స్నేహమేరా నరకం. అల్లాహ్ సుబ్హానహు వ తాలా ఖురాన్ ఈ విధంగా సెలవిస్తున్నాడు. أعوذ بالله من الشيطان الرجيم يا أيها الذين آمنوا اتقوا الله وكونوا مع الصادقين. విశ్వసించిన ఓ ప్రజలారా, మీరు అల్లాహ్ ఎడల భయభక్తులు కలిగి జీవించండి, సత్యవంతుల సాంగత్యాన్ని అవలంబించండి అని అల్లాహ్ సుబ్హానహు వతాలా సెలవిస్తున్నాడు. అభిమాన మిత్రులారా, ఒక వ్యక్తి మరో వ్యక్తితో స్నేహం చేస్తున్నాడు అంటే ఖచ్చితంగా అతనిలో ఏదో ఒక ప్రత్యేకత అనేది చూసే చేస్తాడు. ఏదో ఒక అంశం అనేది అతను నచ్చిన తర్వాతనే స్నేహం అనేది చేస్తాడు. అంటే ఆ రకంగా మనిషి ఒక వ్యక్తితో స్నేహం చేస్తున్నాడు అంటే అతని ప్రవర్తన ద్వారా అతను ప్రభావితమయ్యే అవకాశం అనేది ఎక్కువగా ఉంది. కనుక మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట ఏమిటంటే, అర్రజులు అలా దీని ఖలీలి ఫల్యంజుర్ అహదుకుం మన్ యుఖాలిల్. మనిషి తన స్నేహితుని మతధర్మం మీద ఉంటాడు, కాబట్టి మీలోని ఒక వ్యక్తి స్నేహం చెయ్యాలంటే ఎవరితో స్నేహం చెయ్యాలన్నాక మీమాంస అతనిలో బయలుదేరాలి అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. కనుక అబ్దుల్లాహ్ బిన్ అబ్బాస్ రజియల్లాహు అన్హు సెలవిస్తున్న మాట ఏమిటంటే, ఎవరితో పడితే వారితో కలిసి తిరగడం, ఎవరితో పడితే వారితో కలిసి కూర్చోవడం, ఎవరితో పడితే వారితో కలిసి భోంచేయడం, ఎవరితో పడితే వారితో లావాదేవీలు అనేవి జరపడం అనేది, ఇది ఒక విశ్వాసికి శోభించని విషయం, ఒక తెలివివంతునికి శోభించని విషయమని సెలవిచ్చారు. కాబట్టి సోదరులారా, సోదరుడు అనేవాడు, స్నేహితుడు అనేవాడు మమ్మల్ని నరకానికైనా తీసుకెళ్తాడు, లేదంటే స్వర్గానికైనా తీసుకెళ్తాడు. మనం మంచి మిత్రుల్ని గనక అల్హమ్దులిల్లా మన యొక్క సోదరులుగా చేసుకున్నట్లయితే, వారితో స్నేహం చేసినట్లయితే వారు మనందరినీ ఉపవాసం కోసం ప్రేరేపిస్తారు, తల్లిదండ్రుల సేవ చేయమని ప్రేరేపిస్తారు, అల్లాహ్ను ఆరాధించమని ప్రేరేపిస్తారు. అదే చెడ్డ వ్యక్తులతో మనం సావాసం చేసినట్లయితే వారు నరకానికి గొనిపోయే కర్మల వైపు మమ్మల్ని లాక్కెళ్లడమే కాకుండా స్వయంగా నరకం పాలవ్వడమే కాకుండా మనల్ని కూడా నరకం పాలు చేశాడు. రేపు ప్రళయ దినాన అల్లాహ్ సన్నిధిలో మనం చేతులు కాలాక ఆకులు పట్టుకొని ఏడవడం కన్నా, అయ్యో నేను ధర్మ విషయంలో ఇతని స్నేహితుని చేసుకున్నానా, ఈడు నన్ను ధర్మ యొక్క భ్రష్టత్వానికి గురి చేశాడని వాపోవడం కన్నా ముందు ఇహలోకంలో మనకు అవకాశం లభించింది. రమజాన్ వంటి పవిత్ర ఒక్క సమయం మనకు దక్కింది. కనుక మనం మంచి వ్యక్తుల్ని మన మిత్రులుగా చేసుకోవాలి, అలా చేసుకుంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాము. మరో మంచి మాటతో మళ్ళీ కలుద్దాం. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతు.